ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించాక మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో 4 పెద్ద పార్కులు, ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం, అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు 300 ఎకరాల డిజైన్ చేశాం. దాంట్లోనే 50 ఎకరాల ఒక రిజర్వాయర్ ఉంటుంది, దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండేట్టుగా చేసాం. సో అటువంటి శాఖమూరు సెంట్రల్ పార్క్ ఒకటి 300 ఎకరాల్లో డిజైన్ చేసాం. దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా టెండర్లు ఇచ్చి ఏజెన్సీస్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఇలా యాక్చువల్గా వర్క్ని కొంత స్టార్ట్ చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేయటం వల్ల అది డెవలప్మెంట్ లాగా పోయింది. అదేవిధంగా తీసుకుంటే మనకు అనంతపురం రీజనల్ పార్క్, అది 35 ఎకరాలు. అదేవిధంగా మల్కాపురం పార్క్ తీసుకుంటే 21 ఎకరాలు. ఇవి కాకుండా రిజర్వాయర్స్, ఒకటి శాఖమూరు రిజర్వాయర్ 50 ఏకర్స్ వాటర్ పాండ్. అదేవిధంగా మనకు నీరుకొండది వచ్చి 500 ఎకరాలు. 500 ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్, ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గీటింగ్ అంతా చేసి చేయటం జరుగుతుంది. అట్లా కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఒకటి, అంటే దీంట్లో గ్రీనరీ అండ్ బ్లూ బోత్, అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంటు చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉండాలి. అదేవిధంగా రిజర్వాయరు దాంట్లో బోటింగ్ పెడితే పిల్లలు టైం స్పెండ్ చేస్తారు. రిజర్వాయర్స్ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కొండవీటి వాగు 23 కిలోమీటర్లు సుమారుగా, పాలవాగు సుమారుగా 16 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ ఒకటి వస్తుంది, అది ఒక 8 కిలోమీటర్స్. వీటికి రెండు పక్కలు కూడా అంటే దాదాపు 100 కిలోమీటర్లు మూడు కలిసి సుమారుగా రెండు పక్కల 20 నుంచి 30 మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ వస్తుంది. ఈ యొక్క కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మూడిటికి రెండు సైడ్లు యాక్చువల్గా అంటే దాని డిజైన్ ఎలా చేశారంటే ఇలా చేశారు. ఆ పైన చేసింది బఫరు, ఇటుపక్క అటుపక్క 20 నుంచి 30 మీటర్లు బఫర్ వస్తుంది. అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్, గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది. అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు వేయటమే కాదు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి, హాట్నెస్ తగ్గాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి. వీటన్నింటిలో దృష్టి పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటి డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ, అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ నేను విజిట్ చేశాను, ఇవాళే యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని, 6 మంత్స్. ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు 4 పార్కులు 6 నెలల్లో పూర్తి చేయండి, మిగతా వాటికి కొండవీటి వాక్కి, పాలవాక్కి, గ్రావిటీ కెనాల్కి, రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్స్ చేయమన్నాను. వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఎప్పుడు లోపల చేయటం కూడా జరుగుతుంది. ఈ పార్కులు మాత్రం 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు, ఇదివరకటి మీద ఎస్కలేషన్ ఏమైనా అయిందా ఖర్చు అనేది? అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు అని ఉంటాయండి యాక్చువల్గా, దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్కి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండవు. 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళేమి దాదాపు 5.5 సంవత్సరం కావచ్చింది. అందువల్ల ఏంటంటే వాడు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం. సార్ డేట్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం, అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం, ఇవన్నీ చేయడానికి మరొక 1.5 మంత్స్ 2 మంత్స్ పడుతుందండి ఎస్టిమేట్ చేయడానికి.
ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా, కమిటీలు డిసైడ్ చేయాలా, దాన్ని అథారిటీలో పెట్టాలా, అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా, ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి. అందుకనే డిసెంబర్ అన్నాం. ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం, 24 ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్, డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. అంటే అప్పుడైతే యాక్చువల్గా 41 కోట్లకు టెండర్స్ ఇచ్చామండి. అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి. అంటే కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది. అది సుమారుగా 50,000 కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం. సార్, ఇంకోటి ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నారు, మరి అది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ అక్కడ అది ఉంటుందా సార్? ఏంటి యాక్చువల్గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని అంతా చేసి టెండర్లు ఇచ్చి వాడు కొద్ది వర్క్ కూడా స్టార్ట్ చేశారనుకుంటానండి. దాన్ని యాక్చువల్గా మళ్ళా క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏదో ఉన్నది.